పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమశ్శివాయ. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 జూలై నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక పరిశీలిస్తే ప్రస్తుతం పర్వాలేదు. దీర్ఘకాలికంగా ఏర్పడిన సమస్యల నుంచి మకర రాశి వారు బయటకు వస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రధానంగా తీసుకుంటే మకర రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు, దశమస్థానాధిపతి అయిన శుక్రుడు, ఈ రెండు గ్రహాలు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తున్నాయి, అంటే వ్యాపార స్థానంలో సంచరిస్తున్నాయి. కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి వారు చేసే ఏ పనైనా సరే, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవి చేస్తున్నప్పటికీ దాంట్లో అనుకూలత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తుల నుంచి కీలకమైన సమాచారం కూడా అందుతుంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. కానీ ఈ వారంలో ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు గతంలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హృదయ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో, పడ్డారో, అటువంటి వారు ఈ వారంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా తీసుకుంటే ఈ వారంలో మకర రాశి వారికి ఆకస్మికమైనటువంటి గృహ మార్పులు సూచిస్తున్నాయి. గృహ మార్పు అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ప్రధానంగా గతంలో జరిగినటువంటి ప్రతికూలమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకొని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. గతంలో జరిగినటువంటి ప్రతికూలతలను గురించి ఇప్పుడు తలుచుకొని బాధపడకూడదు. రాబోయేటటువంటి భవిష్యత్తు మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతుంది. 7వ తేదీ ఉదయం నుంచి 9వ తేదీ ఉదయం 7:53 వరకు మకర రాశి వారికి ఊహించనటువంటి శుభవార్తలు వింటారు. ప్రేమ వివాహం చేసుకునేటటువంటి వారికి అనుకూలం. వ్యాపార లాభం కలుగుతుంది. గృహం చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. 9వ తేదీ ఉదయం 7:53 నుంచి 11వ తేదీ రాత్రి 7:50 వరకు అత్యంత కఠినమైన సమయం. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అనేకమైన ప్రయాణాల పరంగా అనేకమైనటువంటి విషయాలలో మంచి ఫలితాన్ని పొందలేరు. ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక 11వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడంలో కానీ, రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం కానీ పనికిరాదు. ముఖ్యమైన అలానే ఎవరైనా సరే ఉద్యోగస్తులు, అంటే కొత్తగా ఉద్యోగంలో చేరేటటువంటి వాళ్ళు, ఆ రోజుల్లో అగ్రిమెంట్ సైన్ చేయడానికి కూడా అంత అనుకూలమైన సమయం కాదు. అది అత్యంత ప్రతికూలంగా మారుతుంది. మిగిలినటువంటి విషయాలన్నీ బాగానే ఉంటాయి. అయితే మకర రాశిలో జన్మించినటువంటి వారికి 6వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు కూడా ఆదిత్యహృదయ పారాయణ లేదా సూర్య ఆరాధన, సూర్య నమస్కారాల వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.